ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పేందుకు మరో నిదర్శనమే ఈ సంఘటన. పెందుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఓ భూ వివాదంలో దళిత మహిళపై దాడి జరిగి వారం రోజులు కూడా కాకముందే దెందులూరు నియోజకవర్గంలో మరో దాడి ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గంలోని శ్రీరామవరంలో ఓ స్థలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాను ఎలా రద్దు చేస్తారో అని ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ బాధిత కుటుంబం కన్నీట పర్యవంతమైంది. బాధితుల్లో వికలాంగుడైన నాగేశ్వరరావుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొటారు రామచంద్రరావు మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.